శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా అసాంఘిక శక్తులను, అనుమానిత వ్యక్తులను కట్టడి చేసి ప్రజల్లో భద్రత భావం కల్పించడం కోసం నాకాబందీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నాకాబందీలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అంబేద్కర్ చౌక్, రగుడు చౌరస్తా, వెమ్లవాడ, తిప్పపూర్ బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసాంఘిక శక్తులను, అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకు నేర నివారణకే జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇలాంటి ముందస్తు తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని కల్పించడమే జిల్లా పోలీసులు లక్ష్యమని తెలిపారు. వారి వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ సదన్ కుమార్ సిబ్బంది ఉన్నారు. నాకాబందీ ఏర్పాటు చేశాము. దీనిలో మనం అన్ని వెహికల్స్ చెక్ చేస్తున్నాము. మెయిన్లీ ఇది గాంజా మూవ్మెంట్ ఉండొచ్చు, దానికోసం టీడీఎస్ రైస్ మూవ్మెంట్ ఉండొచ్చు, లేకపోతే దొంగలు వేరే జిల్లా వాళ్ళు లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు వచ్చి దొంగతనం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు చెక్ చేసి అడుగుతున్నాం ఎందుకు ఇక్కడ వచ్చారు. సో ఇదే దానికోసం మనం ఇది చెకింగ్ నడుస్తుంది. మీ జనాలకి కూడా అందరికీ ఇప్పుడు చెక్ చేసినప్పుడు చూశాను, కొంతమంది దగ్గర వెహికల్ నంబర్ ప్లేట్ లేదు, లేకపోతే హెల్మెట్ లేకుండా నడిపిస్తున్నారు, మైనర్ డ్రైవ్ చేస్తున్నారు. నిన్న మొన్న కూడా చాలామంది పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో మైనర్స్కి వెహికల్ అసలు ఇవ్వకండి, పేరెంట్స్ బాధ్యత ఉంటుంది, అది కొంచెం మీరు బాధ్యత తీసుకోవాలి. థ్యాంక్ యూ.